అనగనగా నాగయ్య అనే ఒక యువకుడు తన భార్య కుమార్తెలతో కలిసి జీవనం సాగిస్తుండేవాడు. నాగయ్య ఒక దొంగ. సాంబయ్య, ఇక నుండి నేను దొంగతనాలు మానేసి కష్టించి పని చేసి బ్రతుకుదాం అనుకుంటున్నా. ఇక సెలవు. చూడు నాగయ్య, దొంగతనాలు మానేయటం నువ్వనుకున్నంత తేలిక కాదు. నువ్వు ఎక్కడెక్కడ దొంగతనాలు చేశావో నాకు అన్ని వివరాలు తెలుసు. నా నుండి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఎంత బెదిరించినా ఇక నుండి నేను దొంగతనాలు చేసే ప్రసక్తే లేదు. నువ్వెలాంటి నిర్ణయం ఏదో తీసుకుంటావనే నేను నీ భార్య బిడ్డలను బంధించాను. నువ్వు ఎలాగో దొంగతనాలు మానేద్దామనుకుంటున్నావు గనుక చివరగా నేను నీకొక పని అప్పగిస్తాను. అది పూర్తి చేస్తే నీ భార్య బిడ్డలను వదిలేస్తాను, లేకుంటే వారికి నీకు దక్కనట్టే. నువ్వు నన్ను ఇలా భయపెట్టడం భావ్యం కాదు. నా భార్య బిడ్డలను వదిలే. ఇంకొక మాట మాట్లాడడానికి వీల్లేదు. నేను చెప్పిన పని పూర్తి చేసి నీ భార్య బిడ్డలను విడిపించుకుని వెళ్ళు. సరే, నువ్వన్నట్టే ఆఖరిగా దొంగతనం చేస్తాను. ఇదే ఆఖరిది. ఆ పని అయిన తర్వాత నా భార్య బిడ్డలను వదిలేయాలి. నేనిచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఈ పని అవ్వగానే నీ భార్య బిడ్డలను వదిలేస్తానని నీకు మాటిస్తున్నాను. చూడు, హేలాపూరి అనే నగరంలో రంగస్వామి అనే ఒక ధనికుడు ఉన్నాడు. అతని వద్ద విలువైన నీలం వజ్రం ఒకటి ఉంది. దానిని నాకు తెచ్చిస్తే నీ పని పూర్తయినట్టే. హేలాపూరి రంగస్వామి గారా? అతను రాజుగారికి అత్యంత సన్నిహితుడు. వాళ్ళింట్లో దొంగతనం చేసి పట్టుబడితే జీవితాంతం చెరసాల ఉండాల్సిందే. అందుకే ఆ పని నీకప్పగిస్తున్నాను. నువ్వు మాత్రమే ఆ పని చేయగలవు. ఇక వెళ్ళు. తన భార్య పిల్లల కోసం నాగయ్య దొంగతనం చేయడానికి ఒప్పుకుంటాడు. గుర్రం మీద అలా హేలాపురి వెళ్లిన నాగయ్య అత్యంత చాకచక్యంతో ఆ దొంగతనం చేసి నీలపు వజ్రాన్ని తీసుకుని తిరిగి వస్తుంటాడు. దీనిని ఇలానే తీసుకెళ్తే దొరికిపోతాను. దీనిని ఒక బొమ్మలో పెట్టి ఎవరికి తెలియకుండా తీసుకెళ్తా. అక్కడ రాజభటులు సోదాలు చేస్తున్నట్టున్నారు. విషయమేంటో తెలుసుకుందాం. ఏంటి, ఎప్పుడు లేనిది ఆపి మరీ మా సంచులు వెతుకుతున్నారు. ఏమైంది? హేలాపూరి జమీందార్ రంగస్వామి గారింట్లో దొంగతనం జరిగింది. విలువైన వజ్రం ఒకటి పోయింది. దానికోసం ఇటుగా వెళ్లే వాళ్ళని వెతుకుతున్నాం. మీ సంచిలో ఏమీ లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. నా అనుమానం నిజమైంది. వీళ్ళు వెతుకుతుంది నా దగ్గర ఉన్న వజ్రం గురించి. నా దగ్గర తనిఖీ చేస్తే ఈ బొమ్మలో ఉన్న వజ్రం తప్పకుండా దొరికిపోతుంది. వీళ్ల కన్ను కప్పి వెళ్ళాలి. కాని ఎలా? ఈ భటుడి గుర్రం మీద ఈ బొమ్మను పెడతాను. ఇతన్ని రాజభటులు తనిఖీ చేసే అవకాశం లేదు. అలా చాకచక్యంగా గుర్రం మీద ఆ బొమ్మ పడేలా చేస్తాడు. అతనిని వెంబడించి వెనుకనే వెళుతుంటాడు. రాజభటులు ఆ వ్యక్తిని తనిఖీ చేయకుండా వదిలేసి నాగయ్యను ఆపుతారు. ఏయ్ గుర్రం దిగు, నిన్ను తనిఖీ చేయాలి. నాకు చాలా పనులున్నాయి. దయచేసి త్వరగా విడిచిపెట్టండి, నేను వెళ్ళాలి. అయ్యో, అతను వెళ్ళిపోతున్నాడు. వెనకాలే వెళ్ళినా కూడా అతన్ని అందుకోలేనే. ఎందుకంత తొందరపడుతున్నావు? ఆగు, హేలాపురి నుండి వస్తున్నావా? ఏ పని మీద హేలాపురి వెళ్ళావు? వివరాలు చెప్పు. హేలాపురిలో నా స్నేహితుణ్ణి కలుసుకోవటానికి వెళ్ళాను. నీ దగ్గర ఏమీ లేదు గాని నువ్వు దేని గురించో బాధపడుతున్నావు? ఏమైంది? అదా, మా అమ్మగారికి ఒంట్లో బాగోలేదు. త్వరగా వెళ్ళాలి. అలా అక్కడి నుండి బయలుదేరి వెళ్లిన నాగయ్యకు ఆ బొమ్మను తీసుకెళ్లిన భటుడు ఎక్కడా కనపడడు. అతనెటు వెళ్లాడో కనిపెట్టడం చాలా కష్టంగా ఉంది. కానీ తెల్లగుర్రం మీద వెళ్తున్నాడు. ఆ గుర్రం ఆధారంగా అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి. నాగయ్య చాలా చోట్ల వెతుకుతాడు. అలా రెండు రోజుల సమయం గడిచిపోతుంది. నాగయ్య చాలా అసహనంగా ఉంటాడు. ఎలాగోలా తెల్లగుర్రం మీద వెళ్లిన భటుడి ఆచూకీ తెలుసుకుంటాడు. అయ్యా, రెండు రోజుల క్రితం మీరు గుర్రం మీద ఈ ఊరికి చేరుకున్నారు. నా బిడ్డ ఆడుకుంటూ బొమ్మను విసిరితే మీ గుర్రం మీద పడింది. మిమ్మల్ని కనిపెట్టి మీ దగ్గరకు వచ్చేసరికి రెండు రోజులయ్యింది. అవును, ఆ బొమ్మ చాలా బాగుంది. నేనింటికి చేరుకున్న తర్వాత చూశాను. ఆ బొమ్మంటే నా బిడ్డకు చాలా ఇష్టమయ్యా. దాన్ని నాకు తిరిగిప్పించండి. అయ్యో, ఆ బొమ్మ నేనేం చేసుకుంటాను? మా ఇంట్లో పిల్లలు కూడా లేరు. ఇదిగో, ఇక్కడికి రెండు వీధులవతల ఒక బొమ్మల దుకాణం ఉంది. ఆ బొమ్మను దుకాణదారుడికిచ్చాను. నేను చెప్పానని చెప్పి వెళ్ళి తీసుకోండి. అయితే నేను ఆ దుకాణదారుడి దగ్గరికెళ్ళి తీసుకుంటానయ్యా. వెళ్తున్నా. అలా దుకాణదారుడి దగ్గరకు వెళతాడు. అక్కడ ఒక కుర్రవాడు కూర్చుని ఉంటాడు. అలాంటి బొమ్మే అక్కడ రెండు ఉంటాయి. ఇందులో ఆ వజ్రం ఉన్నట్టు లేదే, రెండు బొమ్మలలో లేదు. బాబు, ఈ బొమ్మ ఎక్కడి నుండి తెచ్చారు? ఇది ఒక వెండి కాసు విలువ చేస్తుంది. మీకు రెండు కావాలా? సరే గాని, ఇటువంటి బొమ్మలు మీ దగ్గర ఎన్నున్నాయి? ఇటువంటివి మేము రోజు అమ్ముతుంటాము. అదిగో,
మా సేట్ వస్తున్నాడు, అతన్ని అడగండి. ఆ, నేను వింటున్నాను. ఇటువంటి బొమ్మలు ప్రతిరోజు అమ్ముతూ ఉంటాము. నిన్ననే 2 బొమ్మలు అమ్మాము. మీకు ఈ బొమ్మ కావాలంటే 1 వెండి కాసు అవుతుంది. సరే, 1 బొమ్మ ఇవ్వండి. అవును, నిన్న 2 బొమ్మలు అమ్మానన్నారుగా, అవి ఎవరికి అమ్మారో కాస్త చెప్పగలరా? మా దుకాణానికి చాలామంది బొమ్మలు కొనడానికి వస్తారు. అందులో ఎవరిని మేము గుర్తుపెట్టుకోగలము? ఎవరికమ్మానో సరిగ్గా గుర్తులేదండి. వాళ్ళిద్దరూ నాకు తెలిసినవారే. వాళ్లలో ఒకరు గుడి పక్కనున్న ఇంట్లో ఉంటారు, 2వ వారు నేరుగా వెళ్తే వాళ్ళ ఇంటి బయట ఒక మర్రి చెట్టు ఉంటుంది, ఆ ఇంట్లో వాళ్ళు కొన్నారు. నువ్వు చాలా మంచివాడివి. త్వరగా వెళ్ళాలి. వాళ్ళ దగ్గరున్న బొమ్మలు వజ్రం మళ్ళీ ఎవరు గుర్తించకముందే వారి దగ్గరకు చేరుకోవాలి. ఆ, అదిగో మర్రి చెట్టు. లోపల ఉన్న యజమానిని పిలుస్తా. ఎవరండి ఇంట్లో? అయ్యా, నిన్న మీరు ఇదిగో ఇలాంటి బొమ్మ ఒకటి దుకాణదారుడి దగ్గర కొన్నారంట, ఒకసారి బొమ్మను చూపిస్తారా? ఓ, ఈ బొమ్మలాంటిదే? నిన్న నేనొకటి కొన్నాను, మా అబ్బాయి దాంతో ఆడుకుంటున్నాడు, ఉండండి తీసుకొస్తాను. ఇదిగోండి ఆ బొమ్మ. అవును, మీ దగ్గరుంది కదా, మళ్ళీ ఈ బొమ్మను అడుగుతున్నారేంటి? అదా, నేను ఈ బొమ్మలను దుకాణదారుడికి అమ్మేవాణ్ణి. పొరపాటున నా బిడ్డ ఆడుకునే బొమ్మని కూడా మిగతా బొమ్మలతో కలిపి దుకాణదారుడికి అమ్మేశా. ఆ బొమ్మంటే నా బిడ్డకు చాలా ఇష్టం, అందుకే ఈ బొమ్మిచ్చి ఆ బొమ్మ తీసుకెళ్దామని. అయ్యో, దాందే ఉందండి, తీసుకోండి. ఏంటి, ఈ బొమ్మలో కూడా వజ్రం లేదు? అంటే వజ్రం తప్పకుండా 2వ బొమ్మలో ఉండుంటుంది. వెంటనే గుడి దగ్గరున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళాలి. ఆ, ఇదే ఆ గుడి, అక్కడెవరో ఉన్నారు. అయ్యా, ఇటువంటి బొమ్మని మీరు నిన్న దుకాణదారుడి దగ్గర కొన్నారు కదా, అది? అలా జరిగినదంతా చెబుతాడు. అది విన్న ఆ వ్యక్తి, ఓ, ఆ బొమ్మ మా అమ్మాయి ఇప్పుడే ఆ బొమ్మని తీసుకుని పక్కన ఉన్న ప్రసాద్ ఇంటికి వెళ్ళింది. ఈ బొమ్మ గురించేనా మీరు అడిగింది? ఆ, అవునండి. ఇదిగో ఈ బొమ్మని తీసుకుని ఆ బొమ్మ నాకివ్వండి. ఇందులో కూడా వజ్రం లేదు. నేను వెతికిన 4 బొమ్మలలో వజ్రం లేదు. అంటే వీళ్లలో ఎవరో ఒకరు ఆ వజ్రాన్ని దొంగిలించుండొచ్చు. ఈ బొమ్మ తల దగ్గర కాస్త తేడాగా ఉంది. పాప పక్కన ఉన్న ఇంటికి వెళ్ళింది కదా, ఆ ఇంట్లో ఉన్న ప్రసాదేమైనా వజ్రాలు దొంగిలించి ఖాళీ బొమ్మను ఈ పిల్లకిచ్చి పంపాడనుకుంటా. ఏంటి ఆలోచిస్తున్నారు, మీరు అడిగిన బొమ్మ ఇచ్చేశాగా? ఓ, అదా, చాలా కృతజ్ఞతలండి. పాప ఆడుకోవటానికి వెళ్ళింది ఈ పక్కింటికేనా? సరే, మీరు వెళ్ళండి, నాకు కాస్త పనుంది. వెంటనే ప్రసాద్ ఉంటున్న ఇంటికి వెళ్తాడు. ఏ, ఎవరు నువ్వు? ఏంటి నేరుగా ఇంట్లోకి వచ్చేసావు? ఏం కావాలి? వజ్రం ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. ఏం వజ్రం? నాకు ఎటువంటి వజ్రం గురించి తెలీదు. పాప ఆడుకుంటున్న బొమ్మలో వజ్రం ఉండాలి, దాన్ని నువ్వే కాజేసి ఏమీ తెలియనట్టు నాటకమాడుతున్నావు. మర్యాదగా వజ్రం ఇస్తావా లేదా? నువ్వెప్పటికే చాలా కొట్టావు. నిజంగా నా దగ్గర ఆ వజ్రం ఉంటే ఇచ్చేవాణ్ణి కదా. నాకు అసలు వజ్రం గురించే తెలీదు. దయచేసి నన్ను కొట్టకు. కావాలంటే ఇల్లు మొత్తం సోదా చేసుకుని చూడు. వజ్రం ఎక్కడా లేదు, నువ్వే ఎక్కడో దాచిపెట్టావు. మర్యాదగా ఇస్తావా లేదా? ఏంటి, ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి, వజ్రం అని వినిపిస్తుంది. అమ్మో, వీడెవడో దొంగలా ఉన్నాడు, వెంటనే వెళ్ళి రాజభటులకు చెప్పాలి. నువ్వు ఎంత కొట్టినా నా దగ్గర లేని వజ్రాన్ని ఎక్కడి నుండి తెచ్చివ్వగలను? నన్ను నమ్ము. నేను కొట్టిన దెబ్బలకు ఇప్పటికే వీడు వజ్రాన్ని ఇచ్చేసుండాలి. కాని లేదని చెప్తున్నాడంటే నిజంగానే ఆ వజ్రం వీడి దగ్గర ఉండుండదు. ఆ చిన్నపాప తండ్రి అబద్ధం చెప్పినట్టున్నాడు. వెంటనే వాడి దగ్గరకు వెళ్తాను. అలా నాగయ్య తిరిగి గుడి పక్కన ఉన్న ఇంటి దగ్గరకు వస్తాడు. ఇల్లు తాళం వేసి ఉంటుంది. వీడి ఇంటికి తాళం వేసింది. వీడు విషయం తెలిసి తప్పించుకుని పారిపోయి ఉంటాడు. వీడు తిరిగొచ్చే వరకు ఇక్కడే వేచుంటాను. ఎంత సమయమైనా సరే వీడి దగ్గర వజ్రం తీసుకుని తిరిగెళ్తాను. అలా చిన్నపిల్ల తండ్రి నేరుగా రాజభటుల దగ్గరకు వెళ్ళి, అయ్యా, మా ఇంటికి ఎవరో దొంగ వచ్చాడు, మా పాప ఆడుకుంటున్న బొమ్మ తీసుకున్నాడు. కానీ మా ఇంటి పక్కనున్న ప్రసాద్ దగ్గరకు వెళ్ళి బొమ్మలో వజ్రం ఉండాలి ఏదని చితకబాస్తున్నాడు. వాడు మా దగ్గర కూడా వస్తాడేమోనని అనుమానంతో రక్షణ కోసం మీ దగ్గరకు వచ్చాను. మీరు వెంటనే నాతో రండి. వజ్రం అన్నాడా? అయితే తప్పకుండా హేలాపురి జమీందార్ దగ్గర దొంగతనం చేసిన వజ్రమై ఉంటుంది. పదండి, వెళ్దాం. అలా రాజభటులను తీసుకుని నేరుగా ప్రసాద్ ఇంటికి వెళతారు. లోపల, అయ్యా, ఈ వ్యక్తిని కట్టేసి కొడుతున్నారు, బాగా గాయాలైనాయి, అసలేమైందో చెప్పండి. అతన్ని నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. వజ్రం కావాలంటూ నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గర ఎటువంటి వజ్రం లేదని చెబితే వినకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టాడు.
వాడు దొంగ, వాడి గురించే మేం వెతుకుతున్నాం. వెంటనే ఇతనిని వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళండి. వాడి సంగతి మేం చూస్తాం. తప్పకుండా వాడి ఇక్కడికే వచ్చే అవకాశం ఉంది. మనం ఇక్కడే వేచి చూద్దాం. అయ్యో, వీళ్ళు రాజభటుల దగ్గరకు వెళ్లారు. నా గురించి అంతా చెప్పేసే ఉంటారు. నేను ఇక్కడ నుండి ఎలాగైనా తప్పించుకుని వెళ్ళాలి. వజ్రం వీళ్ళిద్దరి దగ్గర ఉండి ఉండదు. వీళ్ళ దగ్గర ఉంటే రాజభటుల దగ్గరకు ఎందుకు వెళ్తారు? ఎక్కడికైనా పారిపోయి ఉండొచ్చు కదా. ఇలా నాగయ్య ఆలోచించుకుంటూ ఉండగా అక్కడికి సాంబయ్య వస్తాడు. ఏంటి నాగయ్య, నువ్వు ఆ వజ్రాన్ని దొంగిలించినట్టు మాకు తెలిసింది. దాన్ని మాకివ్వకుండా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? నా దగ్గర వజ్రం లేదని తెలిస్తే నా భార్య బిడ్డలకు ఏదైనా అపకారం తలపెట్టే అవకాశం ఉంది. వీడితో ఏదో ఒక అబద్ధం చెప్పి ఇక్కడ నుండి పంపేయాలి. నేను ఆ వజ్రాన్ని తీసుకుని వస్తుండగా రాజభటులు సోదాలు చేస్తున్నారు. వారి నుండి తప్పించుకోవటానికి ఆ వజ్రాన్ని ఈ ఊరిలోనే ఉన్న మా స్నేహితుడికిచ్చాను. నేను రేపు రాత్రికి ఆ వజ్రాన్ని తీసుకొచ్చి నీకిచ్చేస్తా. ఆ వజ్రాన్ని నాకు అందించకుండా ఏదైనా పిచ్చి వేషాలు వేశావో, నీ భార్య బిడ్డలు నా దగ్గరున్నారన్న సంగతి మర్చిపోకో. అదేం లేదు, రేపు నీకు ఆ వజ్రాన్ని తీసుకొస్తానని మాటిస్తున్నా. ఇక మీరు వెళ్ళండి. అలా సాంబయ్య అక్కడి నుండి వెళ్లిన తర్వాత ఒక గుడి దగ్గర కూర్చుని, ఎంత ఆలోచించినా ఆ వజ్రం ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు. అందరి దగ్గర చూశాను, ఎవరిని అనుమానించాలో అర్థం కావట్లేదు. అసలు ఆ దుకాణదారుడే వజ్రాన్ని దొంగిలించి ఉత్తి బొమ్మలను వీళ్ళ కమ్ముండొచ్చు కదా. రేపు ఉదయమే దుకాణానికి వెళ్తా. అసలు విషయం వాడి దగ్గరే ఉంది. అలా మరుసటి రోజు ఉదయం నాగయ్య నేరుగా దుకాణానికి వెళ్తాడు. వెళ్లే సమయానికి అక్కడ కుర్రవాడు ఉంటాడు. చూడు, మీ యజమాని నిన్న నేను తీసుకెళ్లిన బొమ్మలాంటిదేదైనా ఇంటికి తీసుకెళ్లాడా? అవును, నిన్న మీ కమ్మిన బొమ్మలాంటిదే ఒకటింటికి తీసుకెళ్లాడు. ప్రతిరోజు ఒక బొమ్మను ఇంటికి తీసుకెళ్తాడు. వాళ్ళ పాప ఆ బొమ్మతో ఆడుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టేస్తాడు. అయితే వజ్రం ఈ దుకాణదారుడే దొంగిలించుంటాడు. వాడు రాగానే నాలుగు తగిలిస్తే వాడే వజ్రం ఎక్కడుందో చెప్తాడు. మీ యజమాని ఎప్పుడొస్తాడు? మా యజమాని ఉదయం పక్క ఊరు సీతాపురానికి వెళ్తాడు. వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. దుకాణం జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్తాడు. ఎందుకండి ఇవన్నీ అడుగుతున్నారు? మీకు ఇంకా ఎటువంటి బొమ్మలు కావాలి? అక్కర్లేదు, మీ యజమానితో కొంచెం పనుందిలే. ఉదయమే పక్కూరికి వెళ్లాడంటే వజ్రం అమ్మి సొమ్ము చేసుకోవడానికి అయ్యుండొచ్చు. నేను సీతాపురానికి వెంటనే వెళ్ళాలి. అలా నాగయ్య అక్కడి నుండి సీతాపురానికి చేరుకుంటాడు. అక్కడ దుకాణదారుడు కొన్ని బొమ్మలు కొంటూ కనపడతాడు. వీడిక్కడే ఉన్నాడు. వీడిని ఇక్కడే పట్టుకుని నాలుగు ఉతికితే నిజం చెప్తాడు. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? మీరు ఇక్కడికి వచ్చారా? ఇక్కడ ఏమైనా కొత్త బొమ్మలు దొరుకుతాయేమో అని నేను కూడా నా దుకాణంలో అమ్మే బొమ్మలు ఇక్కడే కొంటాను. నీ నాటకాలింకా కట్టిపెట్టు. మర్యాదగా వజ్రం ఎక్కడుందో చెప్పు. నువ్వు ఆ వజ్రాన్ని ఈ ఊర్లో అమ్మడానికే కదా వచ్చావు. మీరనే వజ్రం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నీకు ఆ రాజభటుడు ఇచ్చిన బొమ్మలో ఒక నీలి వజ్రం ఉంది. దాని గురించే నేను నీ దుకాణానికొచ్చాను. ఆ వజ్రం ఎక్కడా? అసలు ఆ బొమ్మలో వజ్రం ఉన్న సంగతే నాకు తెలీదు. అంత విలువైనది బొమ్మలు ఎందుకు పెట్టారు? అవన్నీ నీకెందుకురా? నువ్విలా అడిగితే చెప్పవు గాని. ఏయ్, నన్నే కొడతావా? నాకిక్కడ దుకాణదారులందరూ తెలుసు. ఒక్కసారి పిలిచానో నీ సంగతి తేలుస్తారు. నాకెటువంటి వజ్రం గురించి తెలియదని చెప్తుంటే అర్థం కావట్లేదా? నాగయ్య దుకాణదారుడు అన్నదానికి కాస్త భయపడి అక్కడి నుండి వచ్చేస్తాడు. వీడే ఆ వజ్రాన్ని దొంగిలించాడని నాకు అర్థమవుతుంది. కాని వీడికిక్కడ చాలామంది తెలిసిన వాళ్ళున్నారు. ఒంటరిగా వీళ్లతో పోరాడలేను. వీడిని రాత్రి సమయంలో ఇంటికి చేరుకున్న తర్వాత వీడి పని పెడతా. అప్పటి వరకు వాడి దుకాణం దగ్గరే వేచి ఉంటా. అలా దుకాణదారుడు తిరిగి ఇంటికి వెళ్లే వరకు దుకాణం దగ్గర వేచి ఉంటాడు. రాత్రి సమయంలో దుకాణదారుడు ఇంటికి వెళతాడు. వెంబడించిన నాగయ్య కిటికీలోంచి వాళ్ల మాటలు వింటూ ఉంటాడు. ఎవడో బొమ్మలో వజ్రం పెట్టాడంట. ఆ వజ్రం ఎక్కడా నన్ను అడుగుతున్నాడు. అసలు ఆ వజ్రం ఎక్కడ పోగొట్టుకున్నాడో ఏమో. నన్ను అనుమానించి సీతాపురంలో నాతో గొడవకొచ్చాడు. అయితే వీడికి ఆ వజ్రం గురించి తెలియదన్నమాట. మరి మొదట బొమ్మను గుర్రం మీద తీసుకొచ్చిన రాజభటుడి దగ్గరే ఉండుంటుంది. కాని వాడి దగ్గర నుండి వజ్రాన్ని తీసుకోవటం నా ఒక్కడి వల్ల కాదు. నేను ఈరోజు వజ్రం తీసుకొస్తానని సాంబయ్యకు చెప్పాను. ఒకసారి వాడి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం చెప్పి నా భార్య బిడ్డలను వదిలిపెట్టమని బ్రతిమలాడుకుంటాను. అలా తిరిగి వెళ్తున్న నాగయ్యకు ఒక చెట్టు దగ్గర ఏదో మెరుస్తూ కనబడుతుంది. ఇంత రాత్రి వేళ ఇక్కడేదో మెరుస్తూ కనబడుతుంది, ఏమయ్యుంటుంది? ఇదే కదా నేను ఈ మూడు రోజుల నుండి వెతుకుతున్న వజ్రం.
ఇక్కడ పడుందేంటి? బహుశా ఆ రాజభటుడు గుర్రం మీద వెళ్తున్నప్పుడు కింద పడుండాలి. దీనికోసం నేను ఎంతమందిని ఇబ్బంది పెట్టాను. అనవసరంగా అందర్నీ అనుమానించాను. వాళ్ళు ఎంతలా బాధపడుంటారు. దీనివల్లనే కదా నా భార్య బిడ్డలను సాంబయ్య బంధించుంచాడు. ఒక పంచేస్తా, ఇక నుండి ఆ సాంబయ్య బాధ నాకు మాత్రమే కాదు, ఇంకెవరికీ లేకుండా చేస్తాను. ఇంకెవరికీ ఇలాంటి బాధ కలిగించను. అలా అనుకుని నేరుగా తనిఖీలు చేస్తున్న రాజభటుల దగ్గరకు వెళతాడు. చూడండి, మీరు వెతుకుతున్న నీలివజ్రం ఇదే. అసలేం జరిగిందంటే, అలా నన్ను బెదిరించి ఈ దొంగతనం చేయించాడు సాంబయ్య వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతంలో చాలామంది యువకులు దొంగలుగా మారుతున్నారు. మీరు వాణ్ణి బంధించి నా భార్య బిడ్డలను కాపాడండి. నువ్వు చాలా మంచి పని చేశావు, పద ఇప్పుడే వెళ్దాం. అలా ఆ రాత్రి రాజభటులతో కలిసి సాంబయ్యకు తెలియకుండా స్థావరానికి చేరుకుని సాంబయ్యను బంధించి నాగయ్య భార్యాబిడ్డలను విడిపిస్తారు. ఆ రోజు నుండి నాగయ్య దొంగతనాలు మాని కష్టపడి పనిచేస్తూ భార్యాపిల్లలతో చాలా సంతోషంగా జీవనం సాగిస్తాడు.